కడప జిల్లా కలసపాడు మండలంలోని కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని కొంతమంది అక్క చెల్లెమ్మలకు 1,25,00,000 లబ్ధి. నేడు చెక్కును నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజల కోసం అమ్మఒడి విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి వర్యులు ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవింద మాట్లాడుతూ నవరత్నాలను మన ముఖ్యమంత్రి వర్యులు అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జడ్పీటీసీ గురువిరెడ్డి, ఎంపీపీ నారాయణ, మాజీ ఎంపీపీ సుధరామకృష్ణ, రాష్ట్ర ఎస్సీ కమిషనర్ మెంబర్ సగిరి సుదర్శన్, మాజీ జడ్పీటీసీ దాదాన గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలతో ఇతరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా మీ మండల సభాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి పద్మావతి గారికి, అదేవిధంగా ఇక్కడ ఏపీఎం గారు శ్రీ రమదారి గారికి, సభ మీద కూర్చున్నటువంటి అనేక మంది పెద్దలకు, జడ్పీటీసీ గారికి, మండలాధ్యక్షులకు, ఉప మండలాధ్యక్షులకు, అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షులకు, మెంబర్లకు, నా ముందున్నటువంటి కలసపాడు మండలం నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెందరు, ద్వాక్రా సంఘ సభ్యులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. చాలా సంతోషం. ఈనాడు ఈ సమావేశం మరి ఏర్పరిచినటువంటి మీ డిపార్ట్మెంట్ ఏర్పరిచిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున మీరంతా కూడా ద్వాక్రా మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినందుకు మీకందరికీ కూడా జగనన్న మీద ఉండేటువంటి అభిమానానికి తలకాను. ఈరోజు ఈ కార్యక్రమము ఇంత సంతోషంగా ఇంత వేడిగా కూడా మీరు ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ. ఇది మీరు జగనన్న మీద మీరు చూపిస్తున్న అభిమానానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ప్రతి పథకము ఆయన ఏదైతే మనకు పాదయాత్రలో చెప్పారో, ఆయన తర్వాత ఎన్నికలకు ఆహ్వానించిన ప్రతి పథకం కూడా 90% అన్ని మహిళల పేరు మీద ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఈ సున్నపటి కార్యక్రమం కాకుండా చేయూత కానీ, ఆసరా కానీ, ఉన్నతి కానీ, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ అమ్మఒడి ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఏమంటే మీరు ఇంత నమ్మకంగా ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు మీరు అన్నవారు చెప్తున్నారు మీ డబ్బులన్నీ కూడా మీరు తిరిగి పే చేయటం, ఇవన్నీ కూడా జగనన్న మీద ఉంచిన నమ్మకానికి ఇదంతా నిదర్శనం.